अध्यक्ष अंबेडकर सीएम मंडी वैखरी फूले जोहार 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 महात्मा ज्योतिराव फूले जोहार 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 डोहार ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి డాక్టర్ బాబు జగజీవన్ రావు 5వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే 11వ తారీఖున డాక్టర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14వ తారీఖున ఈ ఏప్రిల్ నెల అంటే మహనీయుల జయంతి ఉత్సవాలు ఈ భారతదేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది అలాంటి మహనీయుల జయంతులను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో అడ్డుకోవడం జరిగింది 2020 లో కూడా మహనీయుల జయంతిని కరోనా నేపథ్యం తోటి కూడా నిర్వహించలేదు ఈ రోజు కరోనా వచ్చింది ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య సమాజం కోసమే పనిచేస్తున్నాం అంటున్నావు కదా అలాంటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాలక్కలో ఎలక్షన్లు జరిగినప్పుడు అక్కడ కరోనా నీకు అడ్డు రాలేదా జిహెచ్ఎంసి ఎలక్షన్లో ఎన్నికలు జరిగినప్పుడు విశ్వనగరమైనటువంటి హైదరాబాద్ లక్షలాది మంది తోటి ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించి జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించావు అదే విధంగా నిన్నటికి నిన్న గో మహాసభను పెట్టి ఇంద్రా పార్క్ వద్ద ఎన్టీఆర్ గార్డెన్ లో 5000 మందితో సభ నిర్వహించావు అంతెందుకు నాగార్జున సాగర్ లో ఎలక్షన్ ఉప ఎన్నిక యథాతథంగా జరుగుతనే ఉంది టీవీలలో పేపర్లో చూస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు శర్మిల గారు ఏప్రిల్ 9వ తారీఖు నాడు లక్షలాది మంది తోటి మీటింగ్ పెట్టడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అదే విధంగా ఈ రాష్ట్రంలో బిల్లును తీసుకురావడం కోసం బడ్జెట్ ను ఏర్పాటు చేయడం కోసం అసెంబ్లీని కొనసాగించావు బార్లు తెరిచాయి టీవీలలో పేపర్లో చూస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు శర్మిల గారు ఏప్రిల్ 9వ తారీఖు నాడు లక్షలాది మంది తోటి మీటింగ్ పెట్టడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అదే విధంగా ఈ రాష్ట్రంలో బిల్లును తీసుకురావడం కోసం బడ్జెట్ ను ఏర్పాటు చేయడం కోసం అసెంబ్లీని కొనసాగించావు బార్లు తెరిచాయి సినిమా టాకీసులు తెరిచాయి ఎక్కడికక్కడ వ్యాపారం జరుగుతుంది అసెంబ్లీలో అన్నాడు ఏమని తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ లేదు ఎవరా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అసెంబ్లీలో చెప్పడం జరిగింది అంటే అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు ఏటు వైపు దారి ఇస్తున్నాయి ఒక వైపేమో లాక్ డౌన్ లేదంటావు మహనీయుల జయంతులు జరగొద్దు కరోనా ఉందనంటావు బడులను మూసివేసి అనగారిన వర్గాల ప్రజల పిల్లల్ని ఈ రోజు ఇంటికి దగ్గర చేసి వాళ్ళకు విద్యకు దూరం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది అందుకోసం మేము అంటున్నాం కేసీఆర్ నీకు మహనీయుల మీద ప్రేమ ఉందని 2016 లో 125వ జయంతి సందర్భంగా మీరు అన్నారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అని ఏమన్నారు మీరు డాక్టర్ అంబేద్కర్ గారు లేకపోతే భారత రాజ్యాంగం లేదన్నారు భారత రాజ్యాంగం లేకపోతే ఆర్టికల్ 3 లేదన్నావు ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పావు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయ్యానంటే డాక్టర్ అంబేద్కర్ వల్ల దయ వల్ల తప్ప నేను దేని వల్ల కాదని చెప్పడం జరిగింది అంబేద్కర్ మీద బాబు జగజీవన్ రావు మీద జ్యోతిరావు పూలే మీద మహనీయుల మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉంటే ఖచ్చితంగా మహనీయుల ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాం
ఎందుకోసం మనకు అనుమానం వస్తుంది? మొన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగినప్పుడు నువ్వేమన్నావు?